హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్మార్ట్ కిడ్స్ అని. ఈరోజు నేను ఒక టేస్టీ టేస్టీ రెసిపీ చేశానండి. అదేంటంటే మామిడికాయ పచ్చడి. మామిడికాయల సీజన్ స్టార్ట్ అయింది కదండి, ఈ పచ్చడి చాలామందికి ఫేవరెట్ అయి ఉంటుంది. నాకు తెలిసి నాకైతే చాలా బాగా నచ్చుతుంది. మామిడికాయ పచ్చడి చాలా వెరైటీస్గా చేసుకోవచ్చు కదండి. నేనైతే నా స్టైల్లో కొంచెం డిఫరెంట్గా చేశాను. చాలా మంచి టేస్ట్ వచ్చింది, అలాగే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది. అండ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. మరి ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి, అలాగే పచ్చి మామిడికాయ తురుము ఒక హాఫ్ కప్పు వేసుకుంటున్నాను. నేను ఇక్కడ పుల్లగా ఉన్న తీసుకున్నాను మామిడికాయ నేను. అలాగే హాఫ్ స్పూన్ పసుపు, జీలకర్ర మెంతుల పౌడర్ ఒక హాఫ్ స్పూన్, ఒక స్పూన్ దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక పావు కప్పు ఎర్ర కారం తీసుకున్నాను. మంట తక్కువగా ఉన్న కారం యాడ్ చేసుకుంటున్నాను. మంట కొంచెం ఎక్కువగా ఉంటే కారం క్వాంటిటీని తగ్గించుకోండి. అలాగే ఒక 3 స్పూన్ల ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు అనేది టేస్ట్కి సరిపోయింది లేనిది ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత క్యారెట్ మరియు మామిడికాయ తురుములో మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఒక 2 నుంచి 3 నిమిషాల సేపు. ఈ పచ్చడిలో మనం క్యారెట్ తురుము యూజ్ చేసాం కాబట్టి మామిడికాయలో ఉన్న పుల్లదనం క్యారెట్కి పట్టి, అలాగే క్యారెట్లో ఉన్న ఎక్స్ట్రా టేస్ట్ అనేది మామిడికాయ పచ్చడిలోకి యాడ్ అయ్యి చాలా మంచి టేస్ట్ వచ్చింది. ఇప్పుడు నేను పచ్చడిలో ఉప్పు సరిపోయింది లేనిది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. నాకైతే ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలి. దీన్ని నేను ఇప్పుడు పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి పోప్ చేసుకోవడానికి ఒక పాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాక 2 ఎండుమిరపకాయల్ని సగానికి కట్ చేసుకొని వేసుకున్నాను. ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. జీలకర్ర ఫ్రై చేసుకున్న తర్వాత దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇంకొక స్పూన్ యాడ్ చేస్తున్నాను. అలాగే కరివేపాకు రెమ్మలు, 1 చిటికెడంత పసుపు, 1 చిటికెడంత ఇంగువ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పోపు పర్ఫెక్ట్గా ఫ్రై అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలో ఈ పోపు వేసుకోవటమే. ఇలా వేసుకున్న తర్వాత పచ్చడిని కొద్దిసేపు చల్లారనివ్వాలి. పచ్చడి చల్లారాక టేస్ట్ బాగుంటుంది. పోపు అనేది పచ్చడికి పట్టేలా కలుపుకుంటున్నాను నేను ఇక్కడ. ఇలా కలుపుకున్న తర్వాత పచ్చడిని బాగా చల్లారనిచ్చి ఒక గాజు సీసాలో కానీ ఒక చిన్న జాడీలో కానీ తడి ఏమీ లేకుండా చూసుకొని స్టోర్ చేసుకొని 15 డేస్ వరకు నిల్వ చేసుకొని ఎంచక్క తినేయచ్చు. వేడివేడి అన్నంలో కానీ దోశల్లో కానీ నేనైతే ఇక్కడ చిన్న జాడీలో స్టోర్ చేసుకున్నాను. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంది, టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈ ప్రాసెస్ మీకు నచ్చుతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి. క్యారెట్ తురుముతో కొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చింది, చాలా బాగుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. అండ్ మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం స్మార్ట్ కిడ్స్ అనే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.